జై శ్రీమన్నారాయణ ఇరవై తొమ్మిదవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి శుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసు నైకరూపో ब्रुहद्रुपाहा सिपेविष्टा प्रकाशनाहा सुभुजो दुर्धरो वाग्मी महेंद्रो वसुदो वसुहु नैकारुपो ब्रुहद्रुपाहा सिपेविष्ट प्रकाशनाहा మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో సీతారామచంద్రుడు ఇద్దరూ పుష్పక విమానమెక్కారు ఆ తర్వాత లక్ష్మణుడు కూడా ఎక్కాడు ఇక పుష్పక విమానములో నుండి శ్రీరామచంద్రుడు సుగ్రీవుడిని విభీషణుడిని చూసి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ సుగ్రీవా నువ్వు నీ వానరులందరూ అందరూ కలిసి మిత్రకార్యం కృతం ఇదం నీ స్నేహితుడినైనటువంటి నాకు చాలా సహాయము చేసి నా పనిని నెరవేర్చారు సుగ్రీవా ఇక అనుజ్ఞాత మయా సర్వే యథేష్టం ప్రతి గచ్చత సుగ్రీవా ఇక మీరందరూ మీ మీ స్థానాలకు వెళ్ళండి ఓ సుగ్రీవా ఎత్తు కార్యం వయస్యేన సుహృదావా పరంతప మంచి మనసు కలిగినటువంటి మిత్రుడు ఏమేమి చెయ్యాలో నువ్వు అవన్నీ నా కోసం చేశావు ఇక నువ్వు నీ సైన్యముతో వెంటనే కిష్కిందకు వెళ్ళు సుగ్రీవా అని సుగ్రీవుడితో అని ఇక విభీషణుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు రాముడు ఓ విభీషణ దత్తే నేను నీకు ఈ లంకారాజ్యాన్ని ఇచ్చాను ఇక నువ్వు స్వరాజ్యం వస లంకాయా హాయిగా సుఖంగా నీ సొంత రాజ్యములో ఉండు నువ్వు కనుక నేను చెప్పినట్టుగా రాజ్య పరిపాలన చేస్తే ఇక దేవతలందరూ దేవేంద్రుడితో కలిసి వచ్చి కూడా నిన్ను ఎదిరించలేరు ఓ విభీషణ అయోధ్యాం ప్రతియాస్యామి రాజధాని పితుర్మమ్మ ఇక నేను నా తండ్రిగారి రాజధాని అయినటువంటి అయోధ్యకు వెడుతూ ఉన్నాను అభ్యనుజ్ఞాతం ఇచ్చామి మీరందరూ నాకు అనుమతి ఇవ్వండి మీకందరికీ నేను వేడుకోలు చెబుతున్నాను అని శ్రీరామచంద్రుడు అనగానే సుగ్రీవుడు కోట్లాది వానరులు విభీషణుడు అందరూ ఒక్కసారిగా అంజలి ఘటించి ఈ రకంగా అంటూ ఉన్నారు రామా అయోధ్యాం గంతుమిామహ మేము కూడా నీతో అయోధ్యకు వస్తాము రామా సర్వాన్నయతునో నయతునో భవాన్ రామా నీతో పాటు అయోధ్యకు తీసుకొని పోవా అని అందరూ చేతులు జోడించి అంజలి ఘటిస్తూ రామచంద్రుడికి విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇరవై తొమ్మిదవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి శుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసు దో వసు నైక రూపో బృహద్రూప సిపివిష్ట ప్రకాశన ఓం శ్రీకృష్ణాపణమస్తు జై శ్రీమన్నారాయణ